తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో మండల యూటీఎఫ్ నాయకులు ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి సూర్బాబు మాట్లాడుతూ 11 పిఆర్సి 55% అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ అధ్యక్షులు కొరుప్రోలు హరిబాబు, గౌరవ అధ్యక్షులు తాతాబాబు నాగరాజు మరియు యూటీఎఫ్ టీచర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పిఆర్సీని అమలు చేయాలని తాలూకుల్లో కూడా మరి ధర్నాలు ఉంటాయి. తాలూకులు అయిపోయిన తర్వాత జిల్లా వ్యాప్తంగా ధర్నాలు ఉంటాయి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ పిఆర్సీ మీద ధర్నా చేయాలని వారు పిలుపునిచ్చారు. మరి ప్రభుత్వం ఈ పిఆర్సీ కమిటీ వేసి 3 సంవత్సరాలు కావస్తున్నది, 3 సంవత్సరాలు కూడా పూర్తయింది. కానీ ఆ యొక్క పిఆర్సీ మరి నివేదిక తెప్పించుకుంది, తెప్పించుకున్న తర్వాత కూడా దాన్ని బయటపెట్టలేదు. బయటపెట్టకుండా మళ్ళీ ఒక కమిటీ వేసింది, కమిటీ వేసి కాలయాపన చేస్తూ ఉన్నది. కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ 55% పిట్మెంట్తో పిఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే మరి మండల మరి కేంద్రాల్లో తహసీల్దారు వారి కార్యాలయం దగ్గర మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో చేపడుతున్నాం. పేరు సిహెచ్ సూర్బాబు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 676 మండలాల్లో యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పిఆర్సీ అమలు కోసం ప్రతి మండల కేంద్రంలో ఎండిఓ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇవ్వవలసిన పిఆర్సీ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. పిఆర్సీ కమిషన్ వేసి ఈ రోజుకి 3 సంవత్సరాలు దాటుతూ ఉంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మరి సానుకూలంగా వ్యవహరించి పిఆర్సీ అమలు చేసి 55-55% ఫిట్మెంట్తో ఈ పిఆర్సీని అమలు చేయాలని యూటీఎఫ్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పిఆర్సీని 1/7/2018 నుంచి ఆర్థిక లాభం చేకూర్చే విధంగా పిఆర్సీని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రౌతులపూడి ఎండిఓ ఆఫీస్ వద్ద రౌతులపూడిలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసి ఈ ధర్నా శిబిరాన్ని విజయవంతం చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీని అమలు చేస్తేనే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంగా ఈ ఉపాధ్యాయులకు సంబంధించిన ఏవైతే డిమాండ్లు ఉన్నా పిఆర్సీ కానీ లేకపోతే సిపిఎస్ కానీ ఈ 2 అంశాల మీద ఖచ్చితంగా సానుకూల వైఖరితోనే ఈ ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.